బెల్లం సలివిడి చేస్తున్నాను. బెల్లం సలివిడి కోసం 200 గ్రాముల బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని ఇలా ముక్కలుగా చేసుకుని దాంట్లో 1 కప్పు వాటర్ పోసి కరిగించుకోవాలి. కరిగించి వాడ పోసుకోవాలి. ఇది తడి బియ్యం పిండి. 200 గ్రాముల బెల్లానికి 300 గ్రాముల తడి బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యాన్ని 10 గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి ఒక గుడ్డ మీద ఆరబెట్టుకుని మిక్సీ వేసి జల్లించుకున్న పిండి ఇది. బాగా మెత్తగా ఉన్న జల్లిడితో జల్లించుకుంటే సలివిడి బాగుంటుంది. సలివిడిలోకి కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ఇలా నేతిలో వేయించి పెట్టుకోవాలి. బెల్లం కరిగించుకుని వడపోసుకుని ఉండపాకం రానివ్వాలి. దీంట్లో కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నాను. యాలక్కాయ పొడి వేసుకోవచ్చు. నేను పచ్చకర్పూరం వేస్తున్నాను కొంచెం. ఇప్పుడు ఇది ఉండపాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. పాకాన్ని కొంచెం నీళ్ళల్లో వేసుకుని ఉడికే పాకాన్ని ఇలా చూసుకుంటే తెలుస్తుంది మనకి. ఇలా వచ్చింది కదా, ఇది సరిపోతుంది ఇంకా సలివిడికి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కొంచెం నెయ్యి, కేజీ బెల్లం పాకం పట్టుకుంటే 200 గ్రాముల నెయ్యి పడుతుంది. ఇది ఇప్పుడు 200 గ్రాముల బెల్లం చేస్తున్నా కాబట్టి నేను కొంచెమే వేసాను. ఇప్పుడు ఇంకా పిండి పోసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి పిండి కొంచెం కొంచెంగా పోసి కలుపుకోవాలి. ఇలా చూసుకుంటా పిండి కలుపుకోవాలి. స్టవ్ మీద దించి కింద పెట్టుకునైనా కలుపుకోవచ్చు. ఇంకా కొంచెం పడుతుంది. ఇప్పుడు చక్క మొత్తం కలిసేలాగా కలుపుకుంటాను. బెల్లం సలివిడి రెడీ. పాకంలో చక్క పిండి వేసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చేతికి ఇలా అంటకుండా ఉంటే నెయ్యి సరిపోయినట్టు. తీసుకున్న పిండిలో 2 స్పూన్ల బియ్య పిండి మిగిలింది. పాకం కరెక్ట్గా వస్తే మనకు పిండి కూడా కరెక్ట్గా పడుతుంది. లేత పాకం అయితే పిండి ఎక్కువ పడుతుంది. అందుకని పిండి ముందే కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి. నేను 200 గ్రాముల బెల్లానికి 300 గ్రాముల తడి బియ్య పిండి పెట్టుకున్నాను. బెల్లం సలివిడి రెడీ.